మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎడిషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎడిషన్స్ అంటే ఏంటి? కూడికలు. ఒక సంఖ్యని వేరొక సంఖ్యతో కలపడం అన్నమాట. కలిపి టోటల్ ఆన్సర్ ఎంత వచ్చిందో చేయాలి, అది ఎడిషన్స్ అంటారు. ఎడిషన్స్ యొక్క సింబల్ ఏంటి? ప్లస్. ఎడిషన్స్ని ప్లస్తో డినోట్ చేస్తాం. దానికి డెఫినేషన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ టోటల్ ఆర్ ద సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఎడిషన్. అంటే టోటల్ ఫైండ్ అవుట్ చేయడం అన్న సమ్ అన్న ఒకటే. ఇక్కడ ఏంటి? ఎస్యుఎం సమ్, ఎస్ఓఎంఈ సమ్ కాదు ఇంగ్లీష్లో లాగా, ఎస్యుఎం సమ్ అంటే కలపడం అన్నమాట. టోటల్ ఆర్ సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. టోటల్ అన్న సమ్ చేయడం అన్న ఒకటి. ఏంటి ఎలా చెప్పుకుంటామంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ టోటల్ ఆర్ సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఎడిషన్. అంటే మనకి ఏవైనా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫైండింగ్ అంటే టోటల్ కానీ సమ్ అంటే యాడ్ చేసే ప్రాసెస్ని ఎడిషన్స్ అంటాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ 3 + 2 ఇలా ఇచ్చారు సింపుల్గా. ఇప్పుడు ఎలా చేయాలి? 3 + 2 అంటే ఏంటి? 3కి 2ని యాడ్ చేయాలి, అంటే టోటల్ చేయాలి, సమ్ చేయాలి, అంటే కలపాలన్నమాట. 2ని 3తో కలపాలి. ఎలా చేస్తాము? 3 ఉంది ఫస్ట్, తర్వాత 2 నెంబర్ తీసుకున్నాను 2. కౌంట్ చేయండి పిల్లలు. 1 2 3 4 5. 3 + 2 ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే ఈ రెండు నెంబర్స్, అంటే ఇవి రెండు మనకు గివెన్ నెంబర్స్. ఈ గివెన్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది? 5. టోటల్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇది ఈ ప్రాసెస్ని ఏమంటాం? ఎడిషన్స్ చేయడం అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 16 + 32 ఇలా ఇచ్చారు మనకి. ప్లస్ సింబల్ ఇచ్చారు అంటే ఏంటి? ఎడిషన్ చేయమని ఇచ్చారు మనకి. అప్పుడు ఎలా చేయాలి? ఇది 1th ప్లేస్, ఇది 10th ప్లేస్. అవును కదా. ఫస్ట్ మనం ఏం చేయాలని నేర్చుకున్నాము? 1th ప్లేస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. 1th ప్లేస్లో ఏముంది? ఫస్ట్ 6 ఉంది, తర్వాత ఎంత ఉంది? 2 ఉంది. 6 + 2 ఎంత? ఫస్ట్ చూడండి 6 నెంబర్స్ ఉన్నాయి మొత్తం. 6 + 6 ఫింగర్స్ నేను ఓపెన్ చేశాను. ఇంకా ఎంత ఉంది? 2 ఉంది. ఇంకో 2 ఫింగర్స్ని ఓపెన్ చేశాను నేను. మొత్తం ఎన్ని ఫింగర్స్? 1 2 3 4 5 6 7 8. మొత్తం 8 ఫింగర్స్ ఉన్నాయి. అలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదంటే కింద ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి. పైన 6 గీతలు వేశాను నేను. 1 2 3 4 5 6. నెక్స్ట్ 6 తర్వాత ఎంత? 7 8. అంటే 6 + 2 ఎంత వచ్చింది? మనం కౌంట్ చేసిన ఫింగర్స్తో కౌంట్ చేసినప్పుడు కూడా 8 వచ్చింది కదా, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్గా 8 వేస్తున్నాను. నెక్స్ట్ 1th ప్లేస్లో 6 2 యాడ్ చేసేసాం మనం. 1th ప్లేస్లో కౌంట్ చేయడం అయిపోయింది, సమ్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి చేయాలి? 10th ప్లేస్లోకి మూవ్ అవ్వాలి. 10th ప్లేస్లో ఎంత ఉంది? ఫస్ట్ 1 ఉంది, తర్వాత 3 ఉంది, 1 తర్వాత 3 ఉంది, 1 ఉంది 10th ప్లేస్లో. నెక్స్ట్ ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంకో 3 ఓపెన్ చేశాను. ఫస్ట్ 1 ఉంది, తర్వాత ఇంకో 3 ఓపెన్ చేశాను. మొత్తం కలిపితే ఎన్ని? 1 2 3 4 4. కాబట్టి 4 ఇక్కడ వేసాను నేను. అంటే ఈ ఇచ్చిన మనకి ఈ రెండు మనకిచ్చిన గివెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? దీన్ని ఈ నెంబర్ని ఫస్ట్ 1th ప్లేస్లో యాడ్ చేశాను, తర్వాత నెక్స్ట్ 10th ప్లేస్లో యాడ్ చేశాను. మొత్తం 48 వచ్చింది. ఇది ఈ రెండిటి యొక్క టోటల్ ఆర్ సమ్ అంటాం. అంటే మొత్తం ఈ వాల్యూ వచ్చింది మనకి. ఎడిషన్ ఈ ప్రాసెస్లో చేయాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. పిల్లలు ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకు ఎలా ఇచ్చారంటే ఈ బాక్స్లో కొన్ని నెంబర్స్ మిస్ చేశారు, అవి ఏంటో రాయాలి. అంటే ఇక్కడ ఒక నెంబర్ లేదు, ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయింది. మనకు టోటల్ ఈ నెంబర్ వస్తుందని మనకి ఇచ్చారు. అంటే ఈ రెండు బాక్సుల్లో ఉన్న వచ్చే నెంబర్స్ ఏంటో మనం రాయాలి. ఇది కూడా అంతే. ఇక్కడ నెంబర్ మిస్ చేశారు, ఇక్కడ నెంబర్ మిస్ చేశారు. మనకు టోటల్ ఇచ్చేశారు. అంటే ఇక్కడ వచ్చే నెంబరు, ఇక్కడ వచ్చే నెంబరు మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ఎలా చేయాలో చూద్దాం వీటిని. ఓకేనా? 9 + ఇక్కడ 1th ప్లేస్లో ఎంత ఉందో తెలియదు మనకి, అది ఫైండ్ అవుట్ చేయాలి. 1th ప్లేస్ 10th ప్లేస్. ఎలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అంటే ఈ 1కి సంథింగ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే 4 రావాలి. మనకి డైరెక్ట్ ఇలా డైరెక్ట్ ఇచ్చేయకుండా టోటల్ సమ్ చేయమని ఇలా కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడు ఎలా చేయాలి మనం? ఇక్కడ నెంబర్ని 1తో ప్లస్ చేస్తే 4 రావాలి. అంటే ఏం చేస్తాము? 4 - 1 చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు మన దగ్గర 4 ఉంది, మొత్తం టోటల్ 4 ఉన్నాయి. 4లోంచి ఈ 1 మైనస్ చేసామనుకోండి, మిగిలిన ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు సపోజ్ చూద్దాం, ఇక్కడ 3 వేసుకున్నాం అనుకోండి. 1 2 3 3కి 1 కలిపితే ఎంత? 1 2 3 4 4 మనకి ఇక్కడ సరిపోయింది కదా. 4 మనకి ఇక్కడ టోటల్ సమ్ వచ్చింది. అంటే ఇక్కడ నెంబర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అలా చేయొచ్చు. లేదంటే ఏం చేస్తాము? 4 - 1 చేయాలి. అంటే 4లోంచి 1 తీసేమనుకోండి, ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది కదా. అంటే ఈ నెంబరు +1 = 4 రావాలి మనకి. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ నెంబరు 3 వస్తుంది. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 9 + సంథింగ్ ఇక్కడ నెంబర్ యాడ్ చేస్తే 16 రావాలి మనకి. 6 కాదు, ఎందుకంటే ఇటు సైడ్ మనం యాడ్ చేయడానికి ఇంకే నెంబర్స్ లేవు హండ్రెడ్స్ ప్లేస్లో. కాబట్టి 9 + ఇక్కడ నెంబర్ యాడ్ చేస్తే 16 రావాలి. 9కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది? చూడండి, 9 తర్వాత కౌంట్ చేస్తున్నాం. 9 ఉంది, 16 వచ్చే వరకు మనం కౌంట్ చేద్దాం. ఏ నెంబర్ అయితే వస్తుందో అది ఇక్కడ వేసుకుందాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.